రాష్ట్రంలో నకిలీ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కొరడా ఝడిపించింది. ఎలాంటి వైద్య విద్య అర్హత లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్న వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. నకిలీ వైద్యులపై రైడ్స్ చేస్తున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులతో టీవీ9 ప్రతినిధి ఏలేందర్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా నకిలీ డాక్టర్స్ క్లినిక్ల పైన రైడ్స్ చేస్తుంది తెలంగాణ మెడికల్ కౌన్సిల్. శ్రీనివాస్ గారు, ఎలాంటివి ప్రామాణికంగా తీసుకున్నారు రైట్స్ చేయడంలో బాగా? అంటే చాలా వరకు క్లినిక్స్ ఉన్నాయి, మెడికల్ షాప్స్ ఉన్నాయి, డయాగ్నోస్టిక్స్ ఉన్నాయి, అంటే ఎట్లాంటివి ఇవి నకిలీవన్నీ ఎట్లా పసిగడుతున్నారు, ఎట్లా వాళ్ళపైన రైట్స్ చేస్తున్నారు? మినిమం క్వాలిఫికేషన్ లేకుండా, మినిమం 7th and 10th క్లాస్ లాంటి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేకుండా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర కొన్ని రోజుల పాటు ట్రైనింగ్ తీసుకొని వారు ఇప్పుడు ఊర్ల లోపల వాళ్ళు ఇష్టమైనటువంటి ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వడం కావచ్చు, స్టిరాయిడ్స్ కానీ, తర్వాత అబార్షన్స్ కావచ్చు, చిన్న చిన్న మైనర్ సర్జికల్ ప్రొసీజర్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి వారిపైన తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ యాక్షన్ తీసుకున్న అధికారాలు టీఎస్ఎంసీకి ఉన్నాయి. ఎన్ఎంసీ 34 and 54 యాక్ట్ ప్రకారంగా వారిపైన యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. అన్ని జిల్లాల లోపల యాంటీబయాటిక్ కమిటీస్ సుమోటోగా తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ ప్రాక్టీస్ యాక్ట్ ఉంటుంది. సో యాక్ట్ ఏం చెప్తుందంటే సుమోటోగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి అక్కడ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని వారిపైన యాక్షన్ తీసుకునేటువంటి యాక్ట్ టీఎస్ మెడికల్ రిజిస్ట్రేషన్ ప్రాక్టీస్ యాక్ట్ ఉంది. సో యాక్ట్ ప్రకారంగా యాంటీక్వైరీ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వరంగల్ జిల్లా లోపల 5 యాంటీక్వైరీ మెంబర్స్ ఉన్నారు, హైదరాబాద్ లోపల ఇట్లా కమిటీ మెంబర్స్ వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసుకుని అక్కడ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని యాక్షన్ తీసుకునేటువంటి అధికారాలు టీఎస్ఎంసీకి ఉన్నాయి. నకిలీ వైద్యులుగా చెలామణి అవుతున్న వారికి మీరు మెడికల్ కౌన్సిల్ నుంచి ఏం చెప్తారు? అన్క్వాలిఫైడ్ పర్సన్స్, ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా వేరే వేరే పేర్లతో ప్రాక్టీస్ చేస్తున్నారో డాక్టర్గా, వాళ్ళకి హెచ్చరిస్తున్నాం మేము. మీరు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడద్దు, వాళ్ళ ప్రాణాలు తీయొద్దు. ఇప్పటివరకు చేసింది ఓకే, మున్ముందు చేస్తే మాత్రం వారిపైన మేము ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారం ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నాము. రీసెంట్గా హైదరాబాద్లో కొంతమందికి జైలు కూడా పంపించడం జరుగుతుంది. ఇది కంటిన్యూ అవుతుంది, ప్లీజ్ ఇవన్నీ ఆపండి, ఇప్పటికైనా ఆపండి, ప్రజల ప్రాణాలను కాపాడండి. మొత్తంగా ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం రూల్స్ పాటించకుండా ఎవరైతే నకిలీ డాక్టర్స్ చెలామణి అవుతున్నారో వాళ్ళకి మేము మెడికల్ స్టేట్ కౌన్సిల్ నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాము. ఇప్పటివరకు జరిగింది ఓకే, ఇక మీదట మీరు నకిలీగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇకమైన ఆపేస్తే బెటరు, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు అని చెప్పేసి వీళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. లేదంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాము, ఎంతటి వరకైనా మేము ప్రజల ఆరోగ్యం కోసం ఎక్కడికైనా వెళ్తాము అనేది మాత్రం వైద్య మండలి వాళ్ళకి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సాయికిరణ్తో ఎల్ఎందర్ రెడ్డి, టీవీ9, హైదరాబాద్.